హెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు చేరితే ఇక క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న బాలినేని జగన్తో సమావేశమయ్యారు. April 29 వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రాధాన్యం దక్కడం లేదంటూ కొంతకాలంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారు. అందుకే నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. రైట్, బాలినేని సీఎం జగన్ తో భేటీ కావడం పైన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మమత మొత్తం మీద చూసుకుంటే కనుక తాడేపల్లికి చేరింది మాజీ మంత్రి బాలినేని పంచాయతీ క్యాంప్ కార్యాలయ సీఎం జగన్మోహన్ రెడ్డితో బాలినేని భేటీ అయ్యారు. అయితే April 29 వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్గా బాలినేని ఉన్నారు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రాధాన్యత తగ్గడం, అలాగే ప్రాధాన్యత లేకపోవడంతో బాలినేని గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. రాజీనామా అనంతరం తాడేపల్లికి రావాలంటూ హైకమాండ్ రెండుసార్లు పిలిచినా కానీ ఆయన ఏమాత్రం కూడా స్పందించలేదు. గత 3-4 రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎట్టకేకల సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ రోజు ఉదయం ఫోన్ వెళ్లడంతో కూడా ఆయన స్వయంగా మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటంతో బాలినేని హైదరాబాద్ నుంచి కొద్దిసేపు పెట్టిన తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. అయితే తమ నియోజకవర్గాల్లో వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి వీటి అన్నిటికీ కారణం అని చెప్పి కూడా బాలినేని సీఎం కి ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే కొంతమంది వైకాపా ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై కూడా ఎవరైతే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారో జిల్లాలో వారిని కొంతమంది వ్యక్తులు పెంచుకుంటున్నారు, వాళ్ళు కాపాడుతున్నారని చెప్పి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎట్టకేకలు సీఎం బాలినేని బుజ్జగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొద్దిసేపట్లో ఆయన సీఎంతో భేటీ అయి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది మమత. Right, thank you, Shiva.